కోకోకోలా బాటిల్ కాస్ట్ ఎంత? నేను కొనుక్కోను కాబట్టి నాకు తెలీదు, మేబీ 50-60 కాదు. దాని ఖరీదు మీ హెల్త్. అది ఇమ్మీడియట్గా మీ బ్లడ్ షుగర్ని స్పైక్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ కాస్ట్ ఎంత? 499 కాదు, మీ టైం. అండ్ మీ టైం అంటే మీ లైఫ్. మనకి ప్రతిదీ తక్కువ డబ్బుల్లో రావాలి, ఇన్ఫ్యాక్ట్ ఫ్రీగా రావాలి. కానీ ఎప్పుడైనా ఏదైనా ఫ్రీగా వచ్చింది అంటే ప్రోడక్ట్ మీరే, మీరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఏజెంట్. ఏ గవర్నమెంట్ మనకి ఏది ఫ్రీగా ఇస్తుంది, ఎవరు ఏ ఆఫర్ ఇస్తారు, ఒక్క షర్ట్ కొంటే ఒకటి ఫ్రీ వస్తుందా రాదా, ఎంతసేపు ఫ్రీ అనే దానికి చాలా అలవాటు పడ్డా. కానీ మీరు ఎంత ఫ్రీ కోసం అడిగితే మీరు మీ వాల్యూ అంత తగ్గించుకుంటున్నట్టు. ఎలా చెప్తాను. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫ్రీగా అడుగుతున్నామంటే మనము దానికోసం ఎర్న్ చేసి పే చెయ్యలేము అని ఒప్పుకుంటున్నట్టు. దీంతో మీరు మీ మైండ్కి, మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఏం చెప్తున్నారంటే, నేను ఏమి చేయలేను కాబట్టి నాకు అన్ని ఫ్రీగా కావాలి. ఇలాంటి వాళ్ళే అన్ని ఫ్రీగా ఇచ్చే గవర్నమెంట్ని ఎన్నుకుంటారు. వాళ్ళు మీకు అన్ని ఫ్రీగా ఇచ్చినట్టే ఇచ్చి చాలా కబ్జా చేసేస్తారు. మీ ఒక్కళ్ళ బెనిఫిట్ కోసం ఒక రాంగ్ పొలిటీషియన్ ఎన్నుకొని ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎన్నో తరాలు వెనక్కి పంపించేస్తూ ఉంటారు. ఈ ఫ్రీ అన్న ఒక్క దానివల్ల చాలా కంట్రీస్ దెబ్బతిన్నాయి. అండ్ ఎప్పుడైతే మనం ఈ ఫ్రీగా కావాలి అని అడగడం మానేస్తామో అప్పుడే మనకి నిజమైన పవర్ వచ్చినట్టు. నిజంగా పైకి రావాలన్న వాళ్ళు పెట్రోల్ బంక్లో పనిచేసో, ఇంటర్న్షిప్ చేసో, పార్ట్ టైం జాబ్స్ చేసో, ఎలాగో అలాగా ఆ కాస్త కోర్సులు తీసుకొని ఎగ్జామ్స్ రాసి లైఫ్లో పైకి ఎదగడానికి చూస్తారు. మిగతా వాళ్ళు గిరి డబ్బులు లేదు అందుకే చేయలేదు అని సాకులు చెప్తారు. అదే వాళ్ళది కట్టి చదివారనుకోండి, వాళ్ళకి ఆ శ్రమ, ఆ బాధ, అది ఎలా కంప్లీట్ చేయాలనే పట్టుదల అందులో ఉంటుంది. ఎస్, కొన్నిసార్లు ఫ్రీగా ఇస్తారు, ఎందుకంటే ఫీడ్బ్యాక్ కోసం, అంటే ఇది ఎలా ఉంది, ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది అని. అది కూడా మీ ఫీడ్బ్యాక్ కోసం వాళ్ళు ఇస్తున్నారు. దే టేకింగ్ ఎ ఫీడ్బ్యాక్, నాట్ ఎ మనీ. సో సమ్వే ఆర్ ది అదర్ వీఆర్ పేయింగ్. కానీ పూర్తిగా ఫ్రీగా ఏదైనా వచ్చిందంటే అది మీకు పవర్ లేదు అని సూచిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది, కొన్ని గవర్నమెంట్స్, కొన్ని కంట్రీస్ పాలసీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎప్పుడూ ఎంపవర్ అవ్వకూడదని ఫ్రీగా అన్నీ ఇచ్చేస్తుంటారు. దాని బదులు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు కదా. మనము ఈ ఫ్రీ అనే వర్డ్ని ఫస్ట్ మైండ్లోంచి తీయాలి. ఎవరన్నా ఏదైనా ఫ్రీగా ఇస్తే కూడా నో, ఐ డోంట్ వాంట్, ఐ కెన్ ఎర్న్ అండ్ ఐ విల్ అచీవ్ ఇట్ అండ్ అని చెప్పాలి. I hope this is empowering. For more such videos, do subscribe to my channel.